ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన గర్భిణీలను అసభ్యకరంగా మాట్లాడుతూ చెయ్యి చేసుకుంటూ విచ్చలవిడిగా సైకో మాదిరిగా ప్రవర్తిస్తున్న స్టాఫ్ నర్సుతో పాటు అనసూయ మరణానికి కారణమైన స్టాఫ్ నర్సులను వెంటనే సస్పెండ్ చేయాలని మృతురాలి కుటుంబీకులు గ్రామస్తులు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కొసిగి ప్రభుత్వ ఆసుపత్రి ముందు బైఠాయించారు దేనికైనా టైం రావాలన్న పెద్దల మాటలు నిజమే కాబోలు అనసూయ చావుతో గతంలో స్టాఫ్ నర్సులు చేసిన భాగవతం డాక్టర్ కీర్తిప్రియ ముందు గ్రామస్తులు బట్టబయలు చేశారు స్టాఫ్ నర్సుల నిర్వాకం అంత ఇంత కాదు ప్రసవం కోసం వచ్చిన మహిళలను ఆసరాగా చేసుకొని బిడ్డ అడ్డం తిరిగిందని లేనిపోని మాటలు చెప్పి నమ్మించి కష్టపడి ప్రసవం చేశామని చెప్పి వారి నుంచి 1000 2000 రూపాయల వరకు స్టాఫ్ నర్సులు తీసుకుంటారని దీనికి తోడు ప్రసవం కోసం వచ్చిన మహిళలను బూతులు తీడుతూ వారిని చేతులతో ఎక్కడ పడితే అక్కడ కొట్టడం ఏంటని ఏఐఎస్ఎఫ్ నాయకులు రాజు అనసూయ బంధువులు గ్రామస్తులు డాక్టర్ కీర్తిప్రియపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేసేంత వరకు తాము ఇక్కడ నుంచి కదలేది లేదని డాక్టర్ కీర్తిప్రియతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేసేంత వరకు ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వ ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున గ్రామస్తులు బైఠాయించారు దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు డాక్టర్ కీర్తిప్రియతో మాట్లాడి అనసూయ మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు బాధితులకు న్యాయం చేస్తామని ఎస్ఐ ధనుంజయ్ తెలపడంతో గ్రామస్తులు మృతురాలు అనసూయ కుటుంబీకులు శాంతించారు अब पीछे मल्ले आदमी ब्रेड तक आदमी आटो गिटो रेडी आवेशन मैडम आवेशन इक आदमी इवर यह मन आदमी कॉलेज आवेश सर सर मैं आंबुलेंस पंडल पंडा सर अंत सर अना फैमिल मत बैठक बड़ी रेस अम्मा आवेश दींटे कदा दीचा मत कि अपड़कोचार आंबुलेंस आंबुलेंस चलो चलो सर।